పౌర సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి స్వామి వివేకానంద సేవాలాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏళ్ల తరబడిగా సాగు చేస్తున్న భూములకు పోడు పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుమ్రం భీమ్ పోరాట యోధుడు కుమ్రం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ గురించి పోరాటం చేసినాడు. అటువంటి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పోడు భూములు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య. పోడు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి హక్కుపత్రాలు లేవు. ఫారెస్ట్ డిపాर्टमेंट వాళ్ళు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు జమీన్ కే వాస్తే और ये जंगलात के वास्ते ये तीनों में उन्होंने लड़ाई करी. उनके नाम से वहाँ पट्टा देने के वास्ते सीएम सभा के वो इनाग्रेशन करे. पूरा तेलंगाना में 4 लाख एकड़ जमीन बांटे. अभी 4 लाख एकड़ 1,50,000 का खासकर भाइयों को एक फैमिली 1.5 लाख फैमिली को 4 लाख एकड़ बांटे हैं. 8 तारीख तक पूरे कंप्लीट करना. अभी हमारे कलेक्टर साहब काउंटर लगा दिए. पूरे लोग पासबुक लेके घर जाइए. वो उस वास्ते ये काम अभी कुबिर तक आए.